ప్రభువైయేసు క్రీస్తు దివ్య నామములో ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములకు మనం వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీరు నిత్యము నిరంతరము వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడి మరింతగా బలపరిచి కృప చూపెట్టమని, శత్రువైన సైతాను కార్యాలు లయపరిచి దేవుని కార్యాలు ప్రజలలో బలముగా జరుగునట్లు మీరు కృప చూపెట్టి కార్యాలు చేయమని యేసయ్య గణనామములో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్లో ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి సత్యాలు ప్రతి నిత్యము నిరంతరము ఒక వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ దినము కూడా మనం ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి సత్యాలలో ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సత్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదివినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ మాట నేను చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నది అన్నటువంటి మాట అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా యెహోవాయే దేవుడు అని అంటారు. యేసుక్రీస్తును రక్షకుడని దేవుడని వారు ఒప్పుకోరు. అయితే పౌలు గారు చెప్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. అందుకొరకే అనుదినము వాళ్ళ కొరకు, వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ రోజున మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ఆలకించండి. ప్రార్థన ఏం చేయగలుగుతుందంటే మనుషులకు, వారి ఆత్మకు రక్షణ కలుగు చేయుతుంది. వారి యొక్క రక్షణ విషయంలో ఎవరైతే ఎడతెగకుండా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రజలకు రక్షణ కలుగు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకే కుటుంబంలో ఒకరు రక్షణ పొంది ఉన్నారు, ఆ కుటుంబానికి రక్షణ లేదు, ఆ యొక్క బంధువులకు రక్షణ లేదు, ఆ గ్రామంలో రక్షణ లేదు. రక్షణ పొంది ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఉండవలసినటువంటి భారం ఏమిటో తెలుసా? అతనుకున్నటువంటి బాధ్యత ఏమిటో తెలుసా? అతనుకున్నటువంటి ఆకాంక్ష ఏమిటో తెలుసా? ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. ఎందుకంటే దేవునికి కూడా ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అదే 1 తిమోతి 2:4 కన చదివినట్లయితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క కోరిక. ఆయనకున్నటువంటి కోరిక ప్రియులారా,
అయితే మనం రక్షణ పొంది ఉన్నాం. ప్రపంచమంతా కూడా ప్రతి మనుషుడు కూడా రక్షణ పొందాలన్న ఉద్దేశమే దేవుని యొక్క కోరిక. అయితే రక్షించబడినటువంటి దేవుని యొక్క ప్రజలు తన కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, భార్య రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, బంధువుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, ఆ గ్రామానికి సంబంధించిన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఈ రీతిగా ప్రార్థన చేయగలిగితే ప్రజలకు దేవుడు ఏమి అనుగ్రహించగలుగుతాడు అంటే రక్షణ అనుగ్రహించగలుగుతాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుడైనటువంటి పౌలు, శీల కూడా వారు ఫిలిప్పి అన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో అనేక రోజులు ఉన్నారు. అనేక రోజులు ఉండి వారు ఊరి గవిని దాటి ఆ యొక్క నదీ తీరంలో ఒక ప్రార్థనా స్థలం ఉంది. ఆ స్థలానికి వెళుతూ ఉన్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఆ పట్టణంలో పుతోని అన్నటువంటి ఒక దయ్యము పట్టి ఒక స్త్రీ బాధపడుతుంది. ఆ స్త్రీ చేసేటువంటి పని ఏమిటో తెలుసా? తన యజమానులకు లాభాన్ని చేకూరుస్తూ ఉంది. ఆ దయ్యము సోది చెప్తూ ఉంది. అయితే వారు ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడల్లా కూడా వారి వెంబడబడి సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు ఇక్కడికి వచ్చారు. వారు రక్షణ మార్గాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు అని అనేక దినములు ఆ దయ్యము మాట్లాడుతున్నప్పుడు వెంటనే పౌలు హృదయంలో ఎంతో వ్యాకులు పడ్డాడు, అంటే బాధపడ్డాడు. ఈ స్త్రీని ఈ దయ్యము ఆధారం చేసుకొని ఎంతగానో ఇబ్బంది పరుస్తుంది అని చెప్పి ఒక రోజున ఆ దయ్యాన్ని గద్దించాడు. యేసుక్రీస్తు నామమున ఈ స్త్రీని విడిచిపెట్టి వెళ్ళు అని గద్దించగా ఆ దయ్యము వెళ్ళిపోయింది. ఆమెకు సంబంధించినటువంటి యజమానులు పౌలు శీలను పట్టుకొని ఆ ఊరి యొక్క సావిడి దగ్గరికి వచ్చారు. అధికారులకు అప్పగించారు. అధికారులేమో న్యాయాధిపతులకు అప్పగించారు. అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మనము రోమీయులము, వారు యూదులు. అయితే వారు ఏదో ఆచారాలను అలవాట్లను మనకు చెప్పి మార్చాలని చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దొమ్మిగా వచ్చారు. అందుకొరకే వారు వస్త్రాలను చింపివేసి అనేక దెబ్బలు కొట్టి వారి శరసాలలో వేసి ఆ శరసాల నాయకునికి చెప్పారు, వీరిని భద్రంగా కనిపెట్టని. ఆ రాత్రికాల సమయంలో వాళ్ళు కాళ్ళకు బండలు వేసి బిగించేశారు. అర్ధరాత్రి సమయం వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఖైదీలంతా వింటూ ఉన్నారు. వెంటనే అకస్మాత్తుగా ప్రిలర జరిగింది. జైలు పునాదులు కదిలిపోయాయి. సరసాలు తలుపులు తెరవబడ్డాయి. వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. వెంటనే వాళ్ళందరూ కూడా పారిపోయారేమోనని ఆ సరసాల నాయకుడు లేచి తన కత్తిని తీసుకొని తనంతకు తానే నరుక్కోబోతూ ఉన్నాడు. పౌలంటున్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరూ ఇక్కడే ఉన్నాం. దీపం తెచ్చి వారందరిని పరీక్షించి చూసినప్పుడు అందరూ ఉన్నారు. వెంటనే పౌలు గారికి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యలారా, మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? ప్రభు పైన విశ్వాసముంచు,
నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అని ఆ సరసాల నాయకులతో చెప్పాడు. వెంటనే రాత్రికి రాత్రే తీసుకొని వచ్చి వారి ఇంటికి తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క వాక్యం విన్నారు. వారి దెబ్బలను కడిగాడు. వెంటనే కుటుంబం అంతా రక్షణ పొందారు. బాప్తిజం తీసుకున్నారు. ప్రభులో ఆనందించారని పరిశుద్ధ గ్రంథంలో అపొస్తల కార్యం 16వ అధ్యాయము మనము 25 నుంచి 33 వరకు కూడా మనము చూడగలుగుతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? అక్కడ దయ్యానికి తెలుసు, సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు ఈ యొక్క పట్టణానికి వచ్చారు. వారు రక్షణ మార్గాన్ని గురించి మనకు ప్రకటించడానికి వచ్చారు, మీకు ప్రకటించడానికి వచ్చారు అని దయ్యము బోధించేది. ఆ తర్వాత సరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? రక్షణ పొందాలి అంటే ఆలోచన చేయండి. సరసాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక పట్టణం రక్షణ పొందాలి అంటే మన జ్ఞానము ద్వారా కాదు, నీ భర్త రక్షణ పొందాలి అంటే మన జ్ఞానము కాదు, భార్య రక్షణ పొందాలి అంటే, వీరందరూ కూడా రక్షణ పొందాలి అంటే సర్వశక్తిగల దేవునికి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ప్రజలకు రక్షణ రాగలుగుతుంది. ఈ సత్యాన్ని గుర్తించండి. సరసాల నాయకునితో పౌలు చెప్పిన మాట, ఆ రాత్రి వారు ప్రార్థన చేశారు ప్రజలందరూ రక్షణ కొరకు. వారు సరసాలలో ఉన్నటువంటి వారి రక్షణ కొరకు ప్రార్థించారు, సరసాల నాయకుని కొరకు ప్రార్థించి ఉంటారు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి వారికి రక్షణ కలుగు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబాలైనా గ్రామమైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీకు సంబంధించినటువంటి వ్యక్తులైనా రక్షణ పొందాలి అంటే ప్రార్థించాలి. ప్రార్థించే వ్యక్తికి విశ్వాసం ఉండాలి. ఈ రోజున కొంతకాలం విశ్వాసం ఉంటుంది, కొంతకాలం ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే ప్రార్థన ఉండదు. ఇదంతా కూడా మనుషులలో కొంతకాలం ఆ రీతిగా, కొంతకాలం మరొక రీతిగా జీవిస్తున్నారు. కనుకనే నీ ప్రాంతంలో ఉన్నవారు, నీ బంధువులు, నీకు రక్త సంబంధులు ఎవరు కూడా రక్షణలోకి రాలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని పైన విశ్వాసం ఉంచి నీవు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా అనేకులు రక్షణ పొందుతారు. రక్షణ పొందాలి అంటే ఒకే ఒక ఆయుధం, దేవునికి ప్రార్థన. దేవునికి ప్రార్థన, అందుకొరకే ప్రార్థించాలి. ఈరోజున ఈ మాటలు ఎక్కడెక్కడ వింటున్నారో దేవుని ప్రజలారా, ఇంకా నీ వాళ్ళు రక్షణలో లేరా? ప్రార్థించు. దైవ సేవకులారా, ఏ ప్రాంతాలలో మీరు ఉన్నారో ఆ ప్రాంతాల కొరకు రాత్రి పగలు ప్రార్థించండి, రక్షణ పొందుతారు. మన దేశంలో ఇంకా అనేక ప్రజలకు రక్షణ లేదు. ఎంతోమంది పాపములో ఉన్నారు, ఎంతోమంది వ్యసనాలలో ఉన్నారు, ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు. ఈ నశించిపోయే ప్రజలకు నిజంగా రక్షణ కావాలి. ప్రతి కుటుంబానికి రక్షణ కావాలి. రక్షణ కావాలి అంటే ప్రార్థించే బిడ్డలు నమ్మకంగా ఎడతెగక దేవునికి ప్రార్థించాలని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ మనోనేత్రాలు వెలిగించబడి నీవు ఒక ప్రార్థనాపరుడుగా, నీవు అనేకుల రక్షణ కొరకు ప్రార్థించే ఒక బలమైన క్రైస్తవుడుగా, ఒక బలమైన విశ్వాసిగా, ఒక బలమైన సేవకుడుగా నీవు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు నీతోనే మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కరిలో కూడా ప్రార్థన బలము రావాలి, ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థనలో ఉండండి, ఆ శక్తిని ప్రభు అనుగ్రహించగలుగుతాడు. దైవుంచి ఈ మాటలు వింటూ ఉండగా నీవు ఒక బలమైన ప్రార్థనాపరుడుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మనుషులందరూ కూడా రక్షణ పొందాలన్నదే మీ ఉద్దేశం ప్రభువా.
ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ వాక్యాలు వింటూ ఉన్నారో వారు హృదయాలలో ఫలించని నాయనా, దయవుంచి ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆ ప్రాంతం కొరకు, తన బంధువుల కొరకు, తన రక్త సంబంధాల కొరకు, తనకు సంబంధించిన ప్రతి వారి కొరకు కూడా భారము కలిగి ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఒక్కొక్కరు ఉండాలి. అనేకులు వారి ద్వారా రక్షణలు పొందాలి. ఈ కార్యాలు మీరు జరిగించండి. మీరే ప్రజలలో ఒక ఉజ్జీవాన్ని మీరు తీసుకురావాలని, అత్యంత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసయ్య గణనామంలో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.